వైసీపీ బీఫామ్ పై గెలిచి రాజీనామా చేయకుండా జగన్మోహన్ రెడ్డిని విమర్శించే వారికి బుద్ధి చెప్పే రోజు దగ్గరైందని వైసీపీ సంఘ మండలం నాయకులు పేర్కొన్నారు. వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి ఆనవ రామారెడ్డి ఉద్దేశించి వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ బీఫామ్ వల్ల జగన్మోహన్ రెడ్డి దయ వల్ల గెలిచిన వారు రాజీనామా చేసిన తర్వాతనే మాట్లాడాలని వారు పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో మన పార్టీ గుర్తు మీద గెలిచి మన పార్టీ బీఫామ్ ఇస్తే ప్రజాప్రతినిధులుగా ఉంటూ ఈ మధ్యకాలంలో మన ప్రభుత్వం మీద మన ముఖ్యమంత్రి మీద ఇక్కడ బీఫామ్ తీసుకొని గెలిచిన వ్యక్తులు కొంతమంది మన పార్టీని మన ప్రభుత్వాన్ని తొత్పారపడుతున్నారు. నిజంగా ఇది మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా మీ ద్వారా మనం చేస్తూ ఉన్నాం. రాజకీయాల్లో ఏదైనా హోందాతనంగా ఉంటే పార్టీకి బీఫామ్ ఇచ్చిన పార్టీకి రాజీనామా చేసి తర్వాత ముఖ్యమంత్రిని కానీ పార్టీని కానీ విమర్శిస్తే బాగుంటుందని ముందుగా మీ ద్వారా ఈ సందర్భంగా వారికి మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదేవిధంగా మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితే ఈ 75 సంవత్సరాల చరిత్రలో మన భారతదేశం మొత్తం మీద 29 రాష్ట్రాలు ఉంటాయి. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమం అయితే అభివృద్ధి అయితేనే పరుగులు తీస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హృదయాల్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెరగని ముద్ర వేసుకున్నాడని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మంచి జనసత్వంతో వారసత్వంతో మంచి మనస్తత్వంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే మన ఆంధ్రప్రదేశ్ అయితే ప్రతి ఒక్క తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఏదైనా కుటుంబం ఉందంటే అది ఒక వైఎస్ కుటుంబం తప్ప మరి ఏది కాదని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. కరోనా కష్టకాలంలో ఏ రాష్ట్రం కూడా ఆరోగ్యశ్రీ అమలు చేయలేదు. నేనున్నాను, జగన్మోహన్ రెడ్డి మాకున్నాడని ఒక ధైర్యం భరోసా నమ్మకంతో హాస్పిటల్కి వెళ్ళి ధైర్యంగా చికిత్స అందించి ధైర్యంగా సంతోషంగా బయటకు వచ్చిన సందర్భాలు మన కరోనా కష్టకాలం 2 సంవత్సరాలు మన అందరం చూసే ఉంటారు. అదేవిధంగా వ్యవసాయ రంగంలో నాడు దివంగత నేత ఏ రైతు కూడా కన్నీరు కార్చకూడదు, నష్టపోకూడదు, ప్రతి రైతుకి ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు రైతు ఉచిత విద్యుత్ తీసుకొచ్చి రైతుల జీవితాల్లో వెలుగును నింపాడని సందర్భంగా మీకు మనవి చేస్తాము. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చిన దానివల్ల మన ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది, పాకిస్తాన్ అయిపోతుంది ప్రతిపక్ష నాయకుడు విమర్శించాడు. మొన్న చూసాం మనం, సేమ్ మన జగన్ అన్న ఫాలో అయ్యే పథకాలు పెట్టాడు. ఇప్పుడు గుర్తుకు రాలేదా మీకు శ్రీలంక ఏది పాకిస్తాన్ ఏది? ఈ సందర్భంగా మేము ప్రతిపక్ష నాయకుడిని అడుగుతా ఉన్నాం. మీరు కన్నం పెట్టలేని వాళ్ళు పిన్నమ్మకి బంగారు గాజు చేసిన సామెత మీరు చెప్పే విధంగా ఉందని ఇది మీ ద్వారా తెలియజేస్తాం. ఎవరు కూడా మీ మాటల్ని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఏదైనా ఒక నమ్మకం, ఒక భరోసా, ఒక వైఎస్ కుటుంబం మీద ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎప్పుడు 2024లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి చేసేదానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మనం మాట్లాడితే ప్రతిపక్ష నాయకుడు ఈ సెంటి భూమి కూడా మన పూడ్చేదానికి కూడా సరిపోదని మన అనటం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలు ఈ సెంటి భూమిలో నిన్ను పూర్తి చేయడానికి, రాజకీయ సమాధి చేసేదానికి రాష్ట్ర ప్రజలు 2024 ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నారని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాం. అదేవిధంగా మా నాయకుడు, మా ప్రీతమ నాయకుడు, మా ఆరాధ్య దైవం మేకపాటి విక్రమరెడ్డి గారు, ఆయన ఐఐటి చదివి సొంత నిధులతో ఆత్మకూరులో బస్టాండ్ కట్టి అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఎవరికి ఇబ్బంది వచ్చినా నేనున్నానని ఒక భరోసా ఇచ్చే మేకపాటి విక్రమరెడ్డి గారు ఈరోజు సొంత నిధులతో ఎక్కడికి వెళ్ళినా కూడా సహాయం చేయడం జరుగుతూ ఉంది. ఒక మంచి నాయకుడు, విద్యావంతుడు, రాబోయే రోజుల్లో ఒక మంచి భవిష్యత్తు మేకపాటి విక్రమరెడ్డి గారికి ఉంది. మన ఆత్మకూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకోబోయే విధంగా మన విక్రమరెడ్డి గారు ఒక మంచి పేరు తీసుకున్నాడు. నాడు గౌతమ్ రెడ్డి గారు ఒక అడుగు ముందరకేసి ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు. 2 అడుగులు ముందరకేసి ఇంకా కూడా వాళ్ళ అన్ననే ఆశయా ముందుకు తీసుకుపోయేదానికి ఈరోజు మనందరి కోసం ఈరోజు పనిచేస్తూ విక్రమరెడ్డి గారిని ఈ ద్వారా అందరూ ఈ ఆత్మక నియోజకవర్గ ప్రజలు మన ముఖ్యమంత్రి గారిని మేకపాటి విక్రమరెడ్డి గారిని దీవించి రాబోయే ఎన్నికల్లో మంచి మెజారిటీ ఇస్తారని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారని ఆయన మంచి పథకాలు అన్నీ అమలు చేస్తున్నాడు. మనకి వైఎస్ఆర్ ఆసరాలు ఎన్నో విధాలుగా చేస్తున్నాడు. నవరత్నాలు అని చెప్పాడు, చేస్తున్నాడు, ఇంకా చేస్తాడు. మరి ఒకసారి ఆయన సీఎం అని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన మేకపాటి విక్రమరెడ్డి గారిని కూడా ఎమ్మెల్యేని చేయాలని
ఆయన చేసే మంచి పనులు అందరికీ వాళ్ళ సొంత నిధుల్లో కూడా అందరికీ మంచిగా చేస్తున్నాడు, ఇస్తాను అని అంటున్నాడు, ఇవి తీసుకొస్తాను నిధులు చేస్తాను అంటున్నాడు. ఒకసారి కాదు ఇంకోసారి కూడా చూడాలని, ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. నెల్లూరులో సొంత ఇల్లు కావాలి అనుకునే వారికి గొప్ప అవకాశం. 42 అంగణాల స్థలంలో 4 అంతస్తుల భవనం అమ్మబడును. అద్భుతమైన ఇంటీరియర్ హంగులతో నిర్మితమైన నూతన భవనం, లిఫ్ట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి 8639062115, 8008737519.